ఓం నమో వెంకటేశాయ. లోకమంగళ కారక లోకమండల పాలక గోవింద గోవింద. రక్తస్త్వం హ్యరుణోదయా భ్రతులితో రక్తోస్మ్యహం భావతః. రక్తస్త్వం దృఢభక్తిభావమహితే రక్తోస్మ్యహం మాయికే. రక్తస్త్వం నిజసౌఖ్యసాగర అహో రక్తోస్మ్యహం శీకరే. రక్తత్వం తదపాస్య మోహజమథో రక్తం పదే తే కురు అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాతయైన శ్రీనివాస పరమాత్ముని పదారవిందాల మీద అనురక్తి నిమ్మన ఇవ్వవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితాభావితానాయ స్వామి పుష్కరిణీ జుషే స్వామి నే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానే అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్యా శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాత్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతశుకగీతనవేషు సక్తాః దక్షయజ్ఞంలో వీరభద్రుడి చేత దెబ్బలు తిన్నటువంటి దేవతలు మునులు ఆ యజ్ఞంలో పాల్గొన్న ఋత్విక్కులు మిగతా వాళ్ళందరూ కలిసి బ్రహ్మగారిని శరణు వేడారు. బ్రహ్మగారు వాళ్ళందరికీ కాస్త చిబాట్లు పెట్టి వాళ్ళని తోడుకుని పరమేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ పరమేశ్వరుడు కైలాస పర్వతాల దగ్గర ఎక్కడో కుబేరుడి అలకాపురిని పట్టణం దాటిన తరువాత ఉన్న ఒక పెద్ద వటవృక్షం కింద కూర్చునున్నాడు. ఆ వటవృక్షం మహాయోగమయంగా ఉంది. ఆ వటవృక్షం మాత్రమే కాదు, వటవృక్షం కింద ఉన్న శివుడు కూడా యోగమయుడుగా కనిపించాడు. అక్కడ మహాయోగులందరూ ఆయన్ని ఉపాసన చేస్తూ కనిపించారు వెళ్ళిన వాళ్ళందరికీ అనే విషయం వరకు మహర్షి గారు చెప్పారు. సనందనాద్యైర్ మహాసిద్ధై శాంతై సంశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యాచ భర్త్ర గుహ్యక రక్షసాం అనే శ్లోకంలో సనందనాది మహర్షులు మహాసిద్ధులు జన్మసిద్ధులు వీళ్ళందరూ చుట్టుపక్కలున్నారు. వాళ్ళందరూ కూడా ఈయన్ని పరమేశ్వరుణ్ణి ఉపాసన చేసుకుంటున్నారు. ఆయన యొక్క సంశాంత విగ్రహం
శాంతంగా ఉండే, కోపంతో సంబంధం లేనటువంటి ఆ రూపాన్ని ఉపాసన చేస్తూ ఉన్నారు. ఉపాస్యమానం. ఆ సనకాది మహాసిద్ధులు కూడా శాంతై తమలో ఉండేటువంటి రాగద్వేషాలన్నిటినీ అణిచేసి శాంతిని పొందిన వాళ్లే, శాంతిని పొందిన వాళ్లే ఈ పరమేశ్వరుడి యొక్క ఉన్నతమైన సంశాంత విగ్రహాన్ని ఉపాసన చేస్తూ చుట్టుపక్కల కూర్చునున్నారు. అలాగే పరమేశ్వరుడి సఖ్యాన్ని కోరినటువంటి, పరమేశ్వరుడి స్నేహాన్ని కోరినటువంటి కుబేరుడు కూడా ఆయన పక్కనే కూర్చుని ఆయన్ని ఉపాసన చేస్తూ ఉన్నాడు. సఖ్యాచ భర్త్రా గుహ్యక రక్షసాం. ఆ కుబేరుడు గుహ్యకులు అనే జాతి వారికి, రాక్షసులకి, యక్షులకి, కిన్నరులకి, గంధర్వులకి చాలామందికి అధిపతి. అంతమందికి అధిపతి అయినా సరే పరమేశ్వరుడు పక్కనే కూర్చుని ఆయన యొక్క సంశాంత విగ్రహాన్ని ఉపాసన చేస్తూ ఉన్నాడు. ఇంతమంది ఉపాసకుల మధ్య ఉపాస్యుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అక్కడ కొలువై ఉండగా బ్రహ్మాది దేవతలు కూడా వెళ్ళినటువంటి మహర్షులు మొదలైన వాళ్ళందరూ ఆ పరమేశ్వరుణ్ణి చూశారు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఆ పరమేశ్వరుడు చూడ్డానికి ఎలా ఉన్నాడు అంటే, విద్యాతపోయోగ పథమాస్థితం తమధీశ్వరం చరంతం విశ్వసుహృదం వాత్సల్యా లోకమంగళం అనే తీరులో ఉన్నాడు అని మహర్షి గారు అంటున్నారు. ఆ పరమేశ్వరుడు విద్యా తపోయోగ పథం ఆస్థితం. ఈ లోకంలో విద్య అంటే ఉపాసన, దాని మార్గాన్ని ప్రచారంలోకి తీసుకురావడానికి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. తపోమార్గం, తపస్సు, శారీరకంగాను మానసికంగాను వాచికంగాను చేసేటువంటి తపస్సు. ఆ తపోమార్గాన్ని ఎలా ప్రవర్తన చేయాలో, ఎలా ప్రచారం చేయాలో అలా ఉన్నాడు. అలాగే యోగ మార్గం, మనస్సును కట్టడి చేసుకునేటువంటి యోగ మార్గం, మనసులో ఆలోచనలను అదుపులోకి తెచ్చుకునేటువంటి యోగ మార్గం. ఆ యోగ మార్గాన్ని ప్రచారం చేయటానికి ఎలా ఉండాలో అలా ఉన్నాడు. విద్యా తపో యోగ పథం ఆస్థితం, దానికి తగ్గట్టుగా ఎలా ఉన్నాడు, తానే ఒక ఉపాసకుడుగా ఉపాసకులకు కనిపించేలాగా ఉన్నాడు, తానే ఒక తపస్విగా తపస్సు చేసే వాళ్లకు కనిపించేలాగా ఉన్నాడు, తానే ఒక యోగిగా యోగాభ్యాసం చేసేవాడుగా యోగాభ్యాసం చేసేవారికి కనిపించేవాడిలాగా ఉన్నాడు. తాను అలా నడుచుకుంటూ, తాను అలా ఉంటున్నట్లుగా వాళ్లకు కనిపిస్తూ వాళ్లను ఆ మార్గంలోకి ప్రవర్తింపజేస్తున్నాడు. విద్యా తపో యోగ పథం ఆస్థితం. ఆయనకి ఈ మూడు దారులలో ఏ దారులు అక్కర్లేదు, ఎందుకంటే మూడు దారులకు ఆయన అధీశ్వరుడు, తమ్ అధీశ్వరుడు. ఈ మూడు దారులలో వెళ్ళని వాళ్ళు పట్టుకోవలసినటువంటి రూపమది. ఈ మూడు దారులలో ఈశ్వరులు సమర్థులైన వాళ్ళందరికీ కూడా అందరికంటే ఎక్కువై అందరికీ ఉపాస్యంగా ఉండేటువంటి రూపమది అధీశ్వరం. అలాంటి రూపంలో ఉండేవాడు, కానీ అందరినీ ప్రోత్సహించటం కోసం తాను కూడా అలా నటిస్తూ కనిపిస్తున్నాడు. ఆయన విశ్వసుహృదం, ప్రపంచం మొత్తానికి స్నేహితుడు. ఆయనకు ఎవరి మీద ద్వేషం అనేది ఏ కోశానా లేనే లేదు. విశ్వసుహృదం. ఆయన ఉదాసీనంగా ఉన్నప్పటికీ, ఏ క్రియతోనూ సంబంధం లేకుండా ఉన్నప్పటికీ, వాత్సల్యాత్ లోకమంగళం చరంతం, స్నేహంతో ఈ సృష్టిలో ఉండే వాళ్ళ మీద ఉండే దయతో లోకానికి మంగళాలను అందిస్తున్నాడు. లోకమంగళ రూపుడై తాను సంచరిస్తున్నాడు. అలా ఉన్నాడు ఆయన. విద్యాతపో యోగ పథమాస్థితం తమధీశ్వరం చరంతం విశ్వసహృదం వాత్సల్యాత్ లోకమంగళం అని మహర్షి గారు, ఆ పరమేశ్వరుడు ఏ దారిలో ఉన్న వాళ్లకు అలా కనిపిస్తున్నాడు, అందరికీ మంచి చేస్తున్నాడు, అందరికీ మంచి చేసేటువంటి శివస్వరూపంతో ఉన్నాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడు అని మొదలు పెడితే ఆయన రూపమేంటి, ఆయన ఏం బొట్టు పెట్టుకున్నాడు, ఎలా ఉన్నాడు అని ఇవి చెప్పాలి కదా అని అడిగితే పై శ్లోకంలో అది కూడా చెప్తున్నారు. లింగంచ తాపసాభీష్టం భస్మదండ జటాజినం అంగేన సంధ్యాభ్రరుచ చంద్రలేఖాంచ బిభ్రతం అని
ఆయన అందరికీ ఇష్టమైన వాడే, అందరంటే ఇష్టమున్నవాడే, కానీ తపస్సు చేసేవాళ్ళంటే మాత్రం కొంచెం ఎక్కువ ఇష్టపడతాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన తపస్సులకి, తపస్సు చేసేవాళ్ళకి ఇష్టమైన రూపంలో ఎక్కువ ఉన్నాడు, ఇష్టమైన రూపంలో కనిపిస్తున్నాడు. తాపసాభీష్టం, తపస్సు చేసేవారికి ఇష్టంగా ఉండేటువంటి లింగం చిహ్నాన్ని ధరించి పెట్టాడు, ధరించి చూపిస్తున్నాడు. లింగంచ తాపసాభీష్టం, ఏమా చిహ్నము అంటే భస్మ దండ జటా అజినం. భస్మ విభూతి పూసుకున్నాడు ఒళ్ళంతాను, దండం చేతిలో దండం పట్టుకునున్నాడు, జటా జడలు విరబోసుకున్నాడు, అజినం అంటే చర్మాన్ని కట్టుకుని ఉన్నాడు. తపస్సులకు కావలసినటువంటి వైరాగ్యాన్ని అందించే చిహ్నాలన్నిటినీ తనలో ధరించి చూపిస్తున్నాడు. తపస్సులకు అందవలసినటువంటి వైరాగ్యానికి చిహ్నంగా భస్మను ధరించి చూపిస్తున్నాడు. ఈ ప్రాపంచిక విషయాల మీద ఎవరికి మోహం కానీ మరొకటి కానీ అక్కర్లేదు. ఈ ప్రాపంచిక విషయాల్లో ఏ విషయము శాశ్వతం కాదు, ప్రతి విషయము చివరికి నాశానికి లోనవ్వవలసిందే. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువు నశించవలసిందే, పాడైపోవలసిందే. అది పాడైనా అవ్వకపోయినా, అది స్థిరం అని ఎవరైనా భ్రమపడినా సరే, ఒక్కసారి నేను పెట్టుకున్న విభూతి చూస్తే సరిపోతుంది అని చెప్తున్నాడు. ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి వస్తువుని నేనే కాల్చేస్తాను, నేనే భస్మ చేస్తాను, నేనే సంహారకర్తని. ఆ సంహారకర్తృత్వానికి చిహ్నంగా ప్రతి వస్తువు భస్మ బూడిద అవ్వవలసిందే, ప్రతి వస్తువు నశించవలసిందే అనే బోధకు చిహ్నంగా నేను భస్మను ధరించి చూపిస్తున్నాను అని చూపిస్తున్నాడు. ఏ వస్తువు మీద రాగం అనేది పనికిరాదు, వైరాగ్యమే ప్రధానం అని చెప్తున్నాడు. చేతిలో వైరాగ్యానికి ప్రతీకగా ఒక దండాన్ని పట్టుకునున్నాడు, అందులో వెదురు దండం అని అనుకోవచ్చు, వెదురు కర్ర. వెదురు కర్ర వైరాగ్యానికి ప్రతీక, ఆ వెదురు కర్రను కూడా పట్టుకునున్నాడు. జడలు విరబోసుకున్నాడు, ఈ దేహాన్ని బాగు చేసుకోవటం, తలకాయ దువ్వుకోవటం, ఇంకోటి ఏదో చేసుకోవటం, దాన్ని అందంగా మలుచుకోవటం, వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు, దానికంటే కూడా పెద్ద పని ఉంది, దాని మీద దృష్టి పెట్టుకోవాలి అని జడలు విరబోసుకుని చూపిస్తున్నాడు. ఒళ్ళు దాచుకోవటానికో లేకపోతే చలి కాచుకోవటానికో ఏదో ఒక చర్మ చిన్నపాటి బట్టలు ఇవి ఉన్నా సరిపోతాయి, వాటి కోసం వెంపర్లాడక్కర్లేదు, వాటి కోసం తాపత్రయపడక్కర్లేదు అని అజినాన్ని చర్మను ధరించి చూపిస్తున్నాడు. ఇలా తపస్సులకు బోధను అందించే, తపస్సులకు ఇష్టంగా ఉండేటువంటి రూపాన్ని చిహ్నాల్ని ఆయన ధరించాడు. లింగంచ తాపసాభీష్టం భస్మ దండ జటాజినం అని మహర్షి గారు అంటున్నారు. ఏం లేదులేండి, వైరాగ్యం లేదు, ఇంకోటి లేదు. అందం అనేది సహజంగా ఉండి ఉండదు, అందగాడు కాకపోయి ఉంటాడు. అందువల్ల అందం లేకపోవటం వలన ఎంత మేకప్ చేసుకున్నా సరే ఏమీ ఉపయోగం లేదు కాబట్టి ఏదో భస్మం పూసుకుని ఉంటాడు, లేకపోతే తలకాయ దువ్వుకుని ఉండడు. అందం లేకపోవటం వల్లనే కానీ ఈ వైరాగ్యం అనే దాని వల్లనే అనిపించటం లేదు అని ఎవరైనా పొరపాటున అంటారు, ఆయన ఉన్నంత అందంగా ఎవరూ ఉండరు అని పై భాగంలో చెప్తున్నారు. అంగేన సంధ్యాభ్రరుచ, ఆయన సంధ్యాకాలంలో పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ ఏ సంధ్య అయినా పర్వాలేదు, సంధ్యాకాలంలో ఆకాశపు అంచుల మీద మనకు కనిపించేటువంటి అంచుల మీద చిన్నపాటి తెల్లటి మబ్బులు ఉంటాయి కదా, ఆ మబ్బుల మీద సూర్యకిరణాలు పడ్డప్పుడు ఒక విచిత్రమైన రంగులో మంచి ఎర్రటి వాగులో ఆ మబ్బులు కనిపిస్తాయి కదా, ఆ మబ్బులు ఎంత ఎర్రటి వాగులో కనిపిస్తాయో అంత ఎర్రగా అంత అందంగా ఉంటాడు. అంగేన సంధ్యాభ్రరుచ, అంగేన సంధ్యాభ్రరుచ, దానికి తోడు చంద్రలేఖాంచ బిభ్రతం, ఆయన నెత్తి మీద చంద్రుడి యొక్క ఒక కళ నిరంతరం కొలువై ఉంటుంది, ఆ చంద్రుణ్ణి ధరించే ఉంటాడు. ఎర్రటి దేహం, అందులోనూ సంధ్యాకాలంలో మబ్బుల మీద పడ్డ సూర్యకిరణాల తాలూకు రంగులాంటి రంగు కలిగినటువంటి దేహం,
ఆ దేహం మీద ఈ చంద్రుడు, చంద్రుడి కల, ఆ దేహం మీద తెల్లటి భస్మ, ఆ దేహానికి ఏమాత్రం కేశ సంస్కారాలు ఇవన్నీ లేకపోవటం, మొత్తం ఎర్రటి ఎరుపు దాని మీద తెలుపు అనే తీరులో కనిపిస్తూ ఉంటాయి. అది సరిగ్గా ఆలోచించుకున్న వాళ్ళకి దాని అందం ఏమిటి అనే విషయం తెలుస్తుంది. లేదా వేదం ప్రకారం నమస్తామ్రాయచ అరుణాయచ అనేటువంటి వాక్యాలను ఆలోచన చేసుకుంటే ఆయన అందం ఏంటి అనే సంగతి తెలుస్తుంది అని మహర్షి గారు అంటున్నారు. అందం లేకపోవటం కాదు, అందం మొత్తం ఆయనలో ఉంది. అందం ఉన్నదే ఆయనలోను. ఆయనకి ఏ సంస్కారము అక్కర్లేదు, దేని మీద మనస్సు లేదు, దేని మీద రాగం లేదు, అందువల్లే ఇలా వ్యవహరిస్తున్నాడు అని చెప్తున్నారు. లింగంచ తాపసాభీష్టం భస్మ దండ జటాజినం అంగేన సంధ్యాభ్రరుచ చంద్రలేఖాంచ బిభ్రతం అనే ఈ శ్లోకంలో. దీనికి తోడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఉపవిష్టం దర్భమయ్యాం భృశ్యాం బ్రహ్మసనాతనం నారదాయ ప్రవోచంతం పృచ్ఛతే శృణ్వతాం సదాం అనే పని చేస్తున్నాడు. అక్కడ దర్భమయ్యాం భృశ్యాం, దర్భలతో చేసినటువంటి ఒక ఆసనం, బృసి చాలా నియమాలు నిష్ఠలు పాటించేవాళ్ళు పెట్టుకునేటువంటి ఒక ఆసనం, నియమంగా ఉండేవాళ్ళు కూర్చునేటువంటి ఆసనం, అలాంటి ఒక ఆసనం మీద కూర్చునున్నాడు. ఉపవిష్టం దర్భమయ్యాం భృశ్యాం, కూర్చున్నవాడు ఏమి నియమం పెట్టుకున్నాడు, ఏ నియమంతో అక్కడ పనిచేస్తున్నాడు అంటే, అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా విషయాలు చెప్పాలి అనే నియమం పెట్టుకున్నాడు. ఆ నియమం ప్రకారం పనిచేస్తున్నాడు. ఆ క్షణాన ఈ దేవతలు, బ్రహ్మాది దేవతలు, మిగతా వాళ్ళు చేరిన క్షణాన నారదుడు అక్కడికి వచ్చి చేరాడు. నారదుడు వచ్చి బ్రహ్మ, బ్రహ్మతత్వం, సనాతనమైనటువంటి బ్రహ్మస్వరూపం వీటి గురించి చెప్పండి అని అడిగాడు. అడిగితే ఆయన అలవోకగా బ్రహ్మ సనాతనం పృచ్ఛతే నారదాయ ప్రవోచంతం, నారదుడు అడిగినటువంటి ఆ సనాతన బ్రహ్మ గురించినటువంటి విషయాలన్నిటినీ చెప్తున్నాడు. అడిగిన వాళ్ళకి అడిగిన విషయాలు చెప్తూ ఉంటాడు. నారదుడు ఈ అడిగాడు, బ్రహ్మ గురించి అడిగాడు, దాన్ని చెప్తున్నాడు. నారదుడు అడిగాడు, పరమేశ్వరుడు చెప్తున్నాడు అంటే చుట్టూ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు వింటున్నారా అంటే శృణ్వతాం సతాం, అందులో అందుకోగలిగిన వాళ్ళు, పరమేశ్వరుడి యొక్క ఉపదేశాన్ని అందుకోగలిగిన వాళ్ళు వింటున్నారు. సతాం మంచివాళ్ళు, అందుకోగలిగిన వాళ్ళు వింటున్నారు శృణ్వతాం. వాళ్ళు వింటూ ఉండగానే ప్రధానంగా నారదుడికి ఉపదేశం చేస్తున్నాడు. అలా బ్రహ్మవేత్తలకు లేదా ముముక్షువులకు ఉపదేశం చేసేటువంటి రూపంలో, ఉపదేశాన్ని నియమంగా చేసేటువంటి రూపంలో పరమేశ్వరుడు వాళ్లకు కనిపించాడు అని, ఉపవిష్టం దర్భమయ్యాం భృశ్యాం బ్రహ్మ సనాతనం నారదాయ ప్రవోచంతం పృచ్ఛతే శృణ్వతాం సదాం అని మహర్షి గారు చెప్తున్నారు. దర్భాసనం మీద కూర్చునున్నాడు అని అనుకున్నాం కదా, ఎలా కూర్చున్నాడు అనే విషయాన్ని కూడా మహర్షి గారు పై శ్లోకంలో చెప్తున్నారు. కృత్వోరౌ దక్షిణే సవ్యం పాదపద్మంచ జానుని బాహుం ప్రకోష్ఠే క్షమాలాం ఆసీనం తర్కముద్రయ అనే తీరులో కూర్చున్నాడు. కృత్వోరౌ దక్షిణే సవ్యం పాదపద్మంచ జానుని, ఆయన తన ఎడమ కాలుని తీసుకెళ్ళి కుడి తొడ మీద ఉంచాడు. ఆ కుడి తొడ మీద ఉంచేటప్పుడు ఈ పాదపద్మం, పాదం యొక్క ఒక భాగం జానుని మోకాలికి తగిలేటట్లుగా ఉంచాడు. కృత్వా ఊరౌ దక్షిణే సవ్యం పాదపద్మంచ జానుని, ఊరౌ దక్షిణే అంటే కుడి తొడ మీద, సవ్యం పాదపద్మం ఈ ఎడమ కాలుని తీసుకొచ్చి పెట్టాడు. సవ్యం పాదపద్మం పెట్టేటప్పుడు ఆ పాదపద్మం జానుని మోకాలి భాగానికి తగిలేటట్లుగా పెట్టాడు. దాంతోపాటుగా బాహుం ప్రకోష్ఠే, ఈ రెండో మోకాలు ఉంది కదా ఎడమ మోకాలు, ఆ ఎడమ మోకాలు మీద ఎడంచెయ్యి ఆంచి పెట్టాడు బాహుం. దీనికి తగ్గట్లుగా కుడి చేతి మణికట్టు మీద ప్రకోష్ఠే అక్షమాలాం, జపానికి
వీలైనటువంటి జపానికి అనువుగా ఉండేటువంటి జపమాలను ధరించి పెట్టాడు. ప్రకోష్ఠే అక్షమాల, ప్రకోష్ఠే మణికట్టు మీదే ఎందుకు జపమాలను ధరించాడు? జపమాల అంటే మధ్యవేలుకి బ్రొటనవేలుకి మధ్య కదా ఉండాలి, అది మణికట్టు మీద ఎందుకు పెట్టాడు అంటే ఆసీనం తర్కముద్రయ, తర్కముద్రను ధరించి ఉన్నాడు. తర్కముద్రను ధరించి ఉండటం వలన వేళ్లతో జపమాల పట్టుకోవటం అయ్యే పని కాదు, అందుకని జపమాలని మణికట్టు దగ్గరకు తీసుకొచ్చేశాడు. మణికట్టు దగ్గర జపమాల, తర్కముద్ర, ఆ తర్కముద్రతో ఉండేటువంటి రూపంలో ఉన్నాడు అని కృత్వోరౌ దక్షిణే సవ్యం పాదు పద్మంచ జానుని బాహుం ప్రకోష్ఠే క్షమాలాం ఆసీనం తర్కముద్రయ అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఒక లక్షణం ప్రకారం పరమేశ్వరుడు కూర్చున్నటువంటి ఈ ఆసనం పేరు వీరాసనం. వీరాసనంలో కూర్చున్నాడు అని చెప్పుకోవచ్చు. ఆ వీరాసనాన్ని గురించి ఏకం పాదమథైకస్మిన్ విన్యసే దూరు సంస్థితం ఇతరస్మింస్ తథాబాహుం వీరాసనమిదం స్మృతం అనే లక్షణంతో ఉండేటువంటి వీరాసనం. ఆ వీరాసనంలో ఉన్నట్లుగా ఉంది. ఒక లక్షణం ప్రకారం ఇది వీరాసనం, ఆ వీరాసనంలో ఉన్నాడు. వీరాసనం అంటే ఈ లక్షణం ప్రకారం ఒక కాలుని మరొక తొడ మీద పెట్టడం, పెట్టేటప్పుడు ఆ కాలు మోకాలుకు అంటేటట్లుగా ఉండటం, ఆ పాదం మోకాలుకు అంటేటట్లుగా ఉండటం, చెయ్యి ఎడమ చెయ్యి లేదా కుడి చెయ్యి అనేది మరొక మోకాలు మీద ఉంటూ ఉండటం అనేది దీని లక్షణం. ఈ లక్షణం ప్రకారం వీరాసనంలో పరమేశ్వరుడు ఉన్నాడు. దాన్నే కృత్వోరౌ దక్షిణే సవ్యం పాదపద్మంచ జానుని అనే భాగంలో మహర్షి గారు అంటున్నారు. ఆసీనం తర్కముద్రయ అనేదాన్ని, తర్కముద్ర అనేదాన్ని కూడా యోగశాస్త్రంలో ఇలా చెప్తారు. తర్జన్యంగుష్ఠయోర్మధ్యే మిథస్ సంయోజ్య చాంగులీహి ప్రసార్య బంధనం ప్రాహు తర్కముద్రేతి మాంత్రికాహ అని. తర్జన్యంగుష్ఠయోర్మధ్యే, తర్జని అంటే చూపుడు వేలు, అంగుష్ఠం అంటే బ్రటన్ వేలు, ఈ రెండిటినీ గట్టిగా పట్టుకుని తర్జన్యంగుష్ఠయోర్మధ్యే మిథస్ సంయోజ్య వీటన్నిటినీ కలిపి మిగతా వేళ్ళని, మిగతా మిగిలిన మూడు వేళ్ళని అంగులీహి ప్రసార్య వాటిని గట్టిగా చాచిపెట్టి వంకర లేకుండా స్థిరంగా పెడితే దాన్ని ప్రసార్య బంధనం, కదలకుండా అట్టి పెడితే దాని పేరు తర్కముద్ర అని మాంత్రికులు అంటారు అని యోగశాస్త్రంలో ఉంది. దాని ప్రకారం బ్రొటను వేలు మీద చూపుడు వేలు పెట్టి ఆంచి పెట్టి మిగతా మూడు వేళ్ళని చాచి బలంగా అట్టి పెట్టినటువంటి తర్కముద్రలో పరమేశ్వరుడు ఉన్నాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ తర్కముద్రకే జ్ఞానముద్ర అని చిన్ముద్ర అని కూడా పేర్లు ఉన్నట్లున్నాయి. కాకపోతే మహర్షి గారు ఇక్కడ తర్కముద్ర అనే పేరుతోనే వ్యవహరిస్తున్నారు. యోగశాస్త్రంలోనూ తర్కముద్ర అనే పేరుతో దీనికి ప్రసిద్ధి ఉంది. ఆ ప్రసిద్ధి ఉండేటువంటి తర్కముద్రని జ్ఞానముద్రని పరమేశ్వరుడు ధరించి చూపిస్తున్నాడు అని. ఒకవైపు యోగ మార్గానికి వీలుగా వీరాసనాన్ని చూపిస్తున్నాడు, వీరాసనం వేసుకుని చూపిస్తున్నాడు. మరొకవైపు తపస్సుకి చిహ్నంగా అక్షమాల అంటే జపమాలను మణికట్టు మీద ధరించి చూపిస్తున్నాడు. మరొకవైపు జ్ఞానానికి ప్రతీకగా, జ్ఞాన మార్గానికి ప్రతీకగా ఈ తర్కముద్రను ధరించి చూపిస్తున్నాడు. ఇలా ఏకకాలంలో మూడు రకాల మార్గాలకు తానే ప్రవర్తకుడిని అని పరమేశ్వరుడు తనను తాను చూపిస్తున్నాడు అని కూడా మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్పదలిచారు. అందుకనే ప్రారంభం చేసేటప్పుడే విద్యా తపో యోగ పథమాస్థితం అని ప్రారంభం చేసుకున్నారు. ఆ విద్యా తపో యోగ మార్గాలకు చిహ్నంగా పరమేశ్వరుడు ఈ రూపంలో ఉన్నాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. కృత్వోరౌ దక్షిణే సవ్యం పాదపద్మంచ జానుని బాహుం ప్రకోష్ఠే క్షమాలాం ఆసీనం తర్కముద్రయ అనే ఈ శ్లోకంలో. ఇలా ఈ రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి బ్రహ్మాది దేవతలు చూశారు, చూసిన వాళ్ళు నమస్కరించారు అని పై శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం వ్యుపాశ్రితం గిరిసంయోగ కక్షాం సలోకపాలా మునయో మనూనాం ఆద్యం మనుం ప్రాంజలయః ప్రణయముహు అని.
తం ఆ పరమేశ్వరుణ్ణి వీళ్ళు చూశారు. చూస్తే ఎలా ఉన్నాడు అంటే బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం. బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మానందం, స్వస్వరూపానందం. ఆ స్వస్వరూపానందం మీద సమాధి, ఏకాగ్రత. ఆ ఏకాగ్రతను ఆశ్రితం ఈయన ఆశ్రయించి ఉన్నాడు. తన బ్రహ్మానందాన్ని నిరంతరం ఏకాగ్రంగా అనుభవిస్తూనే ఉన్నాడు. ఆ బ్రహ్మానంద స్థితి నుంచి కనీసం ఒక్క ఇంచు కూడా ఆయన జారిపడటం లేదు అని చూస్తేనే తెలిసిపోతుంది అలా ఉన్నాడు. బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం. కానీ బయటికి కనిపించేటప్పుడు వ్యుపాశ్రితం గిరిశం యోగ కక్షాం. గిరిశం అంటే కొండల మీద నివాసం ఉండేటువంటి రూపంలో ఉన్నాడు. గిరి శేతే ఇతి గిరిశ, కొండల మీద నివాసం ఉండేట్లుగా ఉన్నాడు. వ్యుపాశ్రితం యోగ కక్షాం, యోగ సాధనను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నట్లుగా ఉన్నాడు. దానికి తగ్గట్లుగా ఇందాక చెప్పుకున్న వీరాసనం దృఢంగా ఉండటం కోసం యోగ కక్షాం అంటే ఒక యోగ పట్టాన్ని లేదా ఒక బట్టలాంటి దానిని ఈ ఎడమ మోకాలికి నడుముకి కలిపి కట్టిపెట్టాడు. ఎడమ మోకాలు లేదా ఎడమ కాలు స్థిరంగా ఉండటం కోసం యోగులు చేసేటట్లుగా వ్యుపాశ్రితం యోగ కక్షాం ఆ యోగ పట్టాన్ని కట్టి ఉంచాడు. దాని ద్వారా యోగమయమైనటువంటి తన రూపాన్ని ఒకవైపు నుంచి చూపిస్తున్నాడు. కానీ లోపల ఈ యోగంతో కూడా సంబంధం లేని, యోగాన్ని కూడా దాటినటువంటి బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తూనే ఉన్నాడు అని తెలిసిపోతోంది. అలాంటి పరమేశ్వరుణ్ణి వీళ్ళందరూ చూశారు. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం వ్యుపాశ్రితం గిరిశం యోగ కక్షాం స లోకపాలాహ. బ్రహ్మగారితో కూడా వెళ్ళినటువంటి ఇంద్రాది దేవతలు, లోకపాలులు, మునయః మునులు వీళ్ళందరూ కూడా ప్రాంజలయః ప్రణేమః చేతులు జోడించి దండం పెట్టుకున్నారు. ముందు భక్తిగా ఆయనకు దండం పెట్టారు. ఎందుకు దండం పెట్టారు అంటే మనూనాం ఆద్యం మను. ఈ మునులు కానీ, లోకపాలాది దేవతలు కానీ, మరొకళ్ళు కానీ, మిగతా ఋత్విక్కులు కానీ వీళ్ళందరూ కూడా ఏదో మననం చేద్దాము అని తపన పడేటువంటి వాళ్ళు. మననం కోసం నిరంతరం పరిశ్రమ చేసి అది సరిగ్గా అంది అందక ఇబ్బంది పడుతున్న వాళ్ళు. వీళ్ళందరూ మనువులు. వీళ్ళందరికీ కూడా గాడ్ ఫాదర్ లాగా ఉండేటువంటి ఆద్యం మను, మననం సంగతి తేల్చేసినటువంటి వాడు, మనన ఫలితాన్ని నిరంతరం అందుకుంటూ కనిపిస్తున్నవాడు ఆయన. కాబట్టి వీళ్ళందరికంటే చాలా చాలా పై ఎత్తులో ఉన్నాడు. కాబట్టి ముందు వినయంగా వీళ్ళందరూ దండం పెట్టారు, నమస్కారం చేసుకున్నారు అని మహర్షి గారు తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం వ్యుపాశ్రితం గిరిశం యోగ కక్షాం సలోకపాల మునయోమనూనాం ఆద్యం మనం ప్రాంజలయ ప్రణేమః అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇదైన తర్వాత వీళ్ళందరూ దండం పెట్టారు కదా. దండం పెట్టిన తర్వాత ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది అని పై శ్లోకంలో చెప్తున్నారు. సతూపలభ్యావగతమాత్మయోనిం సురాసురేషైరభివందితాంగ్రీ ఉత్థాయ చక్రే శిరసాభివందనం అర్హత్తమ కస్య యథైవ విష్ణు అని జరిగింది అని మహర్షి గారు చెప్తున్నారు. సతు వీళ్ళందరూ దండం పెడుతూనే ఉన్నారు, కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఉపలభ్య వచ్చిన వాళ్ళు ఎవరున్నారని ఒకసారి చూశాడు. వచ్చిన వాళ్ళలో బ్రహ్మ గారు ముందు కనిపించారు. ఆగత బ్రహ్మగారు వచ్చేశారు. ఆత్మయోని స్వయం జాతుడైనటువంటి ఆ బ్రహ్మగారు వచ్చారు అని చూశారు. చూసి సురాసురేషైరభివందితాంఘ్రి, అక్కడ వచ్చిన దేవతలు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దేవతలు, మిగతా అసురులు, సహజంగా ఇప్పుడు కావచ్చు, ఇంతకు ముందు, తర్వాత, అన్ని కాలాల్లోనూ అందరూ ఆయన్ని నమస్కారం చేస్తూ ఉంటారు కదా, ఆయనకే నమస్కారాలు చెల్లించుకుంటూ ఉంటారు కదా. సురాసురేషై అభివందిత అంఘ్రిహి, వచ్చిన వాళ్ళు దండాలు పెడుతూనే ఉన్నారు, ఉన్నవాళ్ళు దండాలు పెడుతూనే ఉన్నారు. పెడుతూ ఉండగానే వాళ్ళెవరిని పట్టించుకోకుండా ఉత్థాయ పైకి లేచాడు. పైకి లేచి చక్రే శిరసా అభివందనం, తల వంచి వచ్చిన బ్రహ్మగారికి నమస్కారం చేశాడు. ఉత్థాయ చక్రే శిరసా అభివందనం.
వాస్తవానికి ఈయన నమస్కారం చేయనక్కర్లేదు. అర్హత్తమః, ఒకవేళ బ్రహ్మగారు పూజ్యుడైతే ఈయన పూజ్యుల కల్లా కూడా పూజ్యుడు, బ్రహ్మగారికి కూడా పూజ్యుడు. అర్హత్తమః, అర్హత్తమః పూజ్యతముడైనా పూజ్యుల కల్లా కూడా ఆయన పూజ్యుడైనా సరే బ్రహ్మగారిని చూసి లేచి తల వంచి అభివాదం చేశాడు అని ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది అని మహర్షి గారు అంటున్నారు. కారణం ఏమై ఉండొచ్చు అనేది ఒక ప్రశ్న. కారణం ఏమై ఉండొచ్చు అంటే మహర్షి గారు ఒక చిన్న ఊహ చేసి చెప్తున్నారు. కస్య యథైవ విష్ణు, బ్రహ్మగారికి విష్ణువు ఎలా పూజ్యుడో అలాగే బ్రహ్మగారిని ఈయన పూజ్యుడు అని అనుకుని దండం పెట్టాడు అని అనుకోవాలి. కస్య, బ్రహ్మగారికి యథా విష్ణు, విష్ణువు ఎలా పూజ్యుడవుతాడో, బ్రహ్మగారికి తండ్రి గారు విష్ణువు కాబట్టి ఎలా పూజ్యుడవుతాడో అలాగే ఈయనకు కూడా బ్రహ్మగారు పూజ్యుడవుతాడు అనే ఉద్దేశం అయి ఉండొచ్చు. కస్య యథైవ విష్ణు అని, బ్రహ్మగారికి తండ్రి గారు కాబట్టి విష్ణువు పూజ్యుడవుతాడు, ఈయనకి బ్రహ్మగారేమి తండ్రి కాదు కదా, మరి పూజ్యుడు ఎలా అవుతాడు అంటే కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుంటే సృష్టి ప్రారంభకాలంలో పరమేశ్వరుడికి జన్మ లేకపోయినా సరే సృష్టి ప్రారంభకాలంలో బ్రహ్మగారి యొక్క కోపం నుంచి రుద్రుడు జన్మించాడు అని చెప్పుకున్నాం కదా. ఏదో ఒక తీరులో ఏదో ఒక రూపంలో బ్రహ్మగారి నుండి ఈయన పుట్టుకొచ్చాడు. ఆ తీరులో చూసుకుంటే బ్రహ్మగారు ఈయనకి తండ్రి స్థానంలో ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి బ్రహ్మగారు తన తండ్రి గారైనటువంటి విష్ణువుకి నమస్కరించినట్లుగా ఈయన పరమేశ్వరుడు బ్రహ్మగారికి తండ్రి అని అనుకుని నమస్కారం పెట్టాడు అని చెప్పుకోవచ్చు. మనం ఊహించి చెప్పటమే తప్ప అసలు వాస్తవ కారణమేమీ ఇక్కడ కనిపించటం లేదు అని చెప్తున్నారు. లేదంటే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, కస్యం యథైవ విష్ణు, శ్రీమన్ మహావిష్ణువు కూడా కస్య, కశ్యప ప్రజాపతి గారు శ్రీమన్ మహావిష్ణువుకి వామనావతారంలో తండ్రి కదా, తండ్రి కాబట్టి కశ్యప ప్రజాపతి గారికి దండం పెట్టారు కదా. కాబట్టి ఏ రూపంలో వీళ్ళ శరీరాలకు, ఏ శరీరానికైనా ఏ అవతారంలోనైనా సరే జన్మను ఇచ్చే మాట అయితే ఆ జన్మనిచ్చినటువంటి వారిని తండ్రులుగా భావించి నమస్కారం చేయటం అని వీళ్ళ స్వభావం. బ్రహ్మగారు తన తండ్రి గారు విష్ణువుకి ఇలాగే నమస్కారం పెట్టుకున్నారు, శ్రీమన్ మహావిష్ణువు తన తండ్రి గారుగా వచ్చినటువంటి కశ్యప ప్రజాపతి గారికి అలాగే దండం పెట్టుకున్నారు. కాబట్టి ఈయన కూడా తండ్రిగా భావించి బ్రహ్మగారికి నమస్కారం పెట్టుకుని ఉండవచ్చు అనే ఊహతో మహర్షి గారు చెప్తున్నారు, కస్య యథైవ విష్ణు అని. సతోపలభ్యాగతమాత్మయోనిం సురాసురేషైరభివందితాంఘ్రి ఉత్థాయ చక్రే శిరసాభివందనం అర్హత్తమః కస్య యథైవ విష్ణు అనే ఈ శ్లోకంలో. ఎందుకో మహర్షి గారు పరమేశ్వరుడు సతీదేవితో చెప్పినటువంటి అంశాన్ని ప్రత్యేకించి మనకు గుర్తు చేయటం లేదు, మరీ ఎక్కువ దూరం వెళ్ళలేదు కాబట్టి గుర్తు ఉండే ఉంటుంది అని వదిలేసినట్టున్నారు. పరమేశ్వరుడు సతీదేవికి చెప్పనే చెప్పాడు కదా నమస్కార తత్వం ఏమిటి అని. నమస్కారం ఎప్పుడు దేహాభిమానానికి చేయము, దేహానికి చేయము, దేహం లోపల ఉండే ఆ పరమాత్మకు చేసుకుంటాము అని చెప్పారు కదా. బ్రహ్మగారు దేహాభిమానం లేనివాడు కాబట్టి, బ్రహ్మగారు నిరంతరం ఆ పరమాత్మలో కలిసే ఉంటాడు కాబట్టి, పరమాత్మతో కలిసే ఉంటాడు కాబట్టి ఆయన హృదయం దక్ష ప్రజాపతి గారిలాగా దేహాత్మానంతో నిండి లేదు, పరమాత్మతోనే నిండి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని సూచన చేయటం కోసం బ్రహ్మగారిని చూసి లేచి దండం పెట్టాడు అనే విషయం గుర్తొస్తేనే తెలిసిపోతుంది. కాబట్టి ఆ విషయాన్ని ప్రత్యేకించి ప్రస్తావన చేయటం లేదు, చేయకుండా ఊహతోనే సరిపెడుతున్నారు. ఇలా బ్రహ్మగారికి నమస్కారం పెట్టడం అనేటువంటి ఇది సంఘటన జరిగిన తర్వాత, తథాపరే సిద్ధగణ మహర్షిభి ఏవై సమంతాదను నీలలోహితం నమస్కృత ప్రాహ శశాంక శేఖరం కృత ప్రణామం ప్రహసన్ నిబాత్మభూ అనే తీరులో అక్కడ ఒక నమస్కార పరంపర అనేది జరిగింది. ఆ నమస్కార పరంపర తరువాత బ్రహ్మగారు మాట్లాడటం మొదలుపెట్టారు అని చెప్తున్నారు. నమస్కార పరంపర అంటే తథాపరే సిద్ధగణాహా,
బ్రహ్మగారితో కూడా వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా సిద్ధులు, వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడికి నమస్కారం చేశారు. అలాగే పరమేశ్వరుడు లేచాడు అంటే ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉండేటువంటి సిద్ధులందరూ కూడా, సనందనాది సిద్ధులందరూ వాళ్ళు లేస్తారు కదా, వాళ్ళందరూ బ్రహ్మగారికి నమస్కారం చేశారు. తథాపరే సిద్ధగణాః మహర్షిభిః ఏవై సమంతాత్ అను నీలలోహితం. నీలలోహితంగా నల్లవాగు ఎర్రవాగు అనేటువంటి రెండు రంగులతో కనిపించేటువంటి పరమేశ్వరుడు చుట్టూ చేరిన వాళ్ళు మహర్షులు చాలామంది ఉన్నారు కదా, నారదాది మహర్షులు ఇంకా చాలామంది మహర్షులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇటు పరమేశ్వరుణ్ణి అటు బ్రహ్మగారిని ఇద్దరిని నమస్కరించుకున్నారు. ఏవై సమంతాత్ అను నీలలోహితం, వాళ్ళందరూ పరమేశ్వరుడికి నమస్కరించుకుని బ్రహ్మగారికి కూడా దండం పెట్టుకున్న తర్వాత నమస్కృత వాళ్ళందరి నమస్కారాలని ఈయన బ్రహ్మగారు స్వీకరించాడు. స్వీకరించి ప్రాహ శశాంక శేఖరం ఆ పరమేశ్వరుడితో మాట్లాడడం ప్రారంభించాడు. ఈ లోపల ఈ నమస్కార కార్యక్రమం మొత్తం పూర్తయిపోయింది. దేవైహి కృత ప్రణామం, దేవతలందరూ వచ్చిన వాళ్ళందరూ నమస్కారాలు చేయటం ఆపి లేచారు. లేచిన తర్వాత లేచేసరికి ప్రాహ శశాంక శేఖరం, శశాంక శేఖరం శశాంకుడు అంటే చంద్రుడు, ఆ చంద్రుడు తలలో ఆభరణంగా ఉండేటువంటి చంద్రమౌళిగా ఉండే ఆ పరమేశ్వరుడితో ఆత్మభూహు బ్రహ్మగారు ప్రహసన్నివ చిరునవ్వుతో మాట్లాడటం ప్రారంభించారు అని తథాపరే సిద్ధగణా మహర్షిభిః ఏవై సమంతాదను నీలలోహితం నమస్కృత ప్రాహ శశాంక శేఖరం కృత ప్రణామం ప్రహసన్నివాత్మభూః అనే ఈ శ్లోకంలో అంటున్నారు. ఎందుకు చిరునవ్వు నవ్వాడు, ఏమని మాట్లాడడం మొదలుపెట్టాడు అంటే, చిరునవ్వు ఎందుకు నవ్వాడు, నువ్వు నాకు దండం పెడుతున్నావు చాలా గొప్పగా ఉంది, నువ్వు దండం పెడితే చుట్టుపక్కల వాళ్ళు నేను ఏదో చాలా పెద్దవాణ్ణి అని అనుకుంటారు, కానీ జానే త్వామీశం విశ్వస్య జగతో యోనిబీజయో శక్తే శివస్య చ పరం యత్తద్ బ్రహ్మ నిరంతరం అని అసలు విషయం ఉంది అని బ్రహ్మగారు అంటున్నారు. బ్రహ్మోవాచ, బ్రహ్మగారు అంటున్నారు, జానే నాకు తెలుసు. ఏం తెలుసు? త్వాం ఈశం విశ్వస్య, నీవు ఈ విశ్వం మొత్తానికి ఈశ్వరుడివి అని నాకు తెలుసు. జానే త్వాం ఈశం విశ్వస్య, కేవలం నీవు ఈశ్వరుడివి మాత్రమే కాదు, జగతో యోనిబీజయోహో శక్తేహే శివస్య చ పరం. ఈ సృష్టి చేయటానికి, ఈ సృష్టి నడవటానికి, సృష్టి ప్రారంభం కావటానికి యోని బీజాలుగా ఉండే రెండు రకాల కారణాలుగా ఉండేటువంటి శక్తేహే శివస్యచ, శివశక్తులకి రెండిటికీ కూడా నీవు ఈశ్వరుడివి అని నాకు తెలుసు. త్వాం ఈశం జగతో యోని బీజయోహో శక్తేహే శివస్య. ఈ సృష్టి నడవాలి అంటే, సృష్టి ప్రారంభం అవ్వాలి అంటే శక్తి అనేటువంటి పేరుతో ఉన్న మాయ కావాలి. ఆ మాయ స్వతంత్రంగా ఏ సృష్టిని చేయజాలదు, సృష్టిని చేయలేదు. అందువల్ల ఆ మాయను కదిలించే, మాయను ప్రోత్సహించే, మాయతో పనిచేయించేటువంటి శివుడు కావాలి. మాయను పనిచేయించేటువంటి శివుడు మాయతో కలిసిపోవాలి. మాయతో కలిసినటువంటి శివుడు, శక్తితో కలిసినటువంటి శివుడు, శివుడి ప్రేరణ పొందినటువంటి శక్తి, ఈ రెండూ కావాలి. శక్తితో కలిసిన శివుడు, శివుడి ప్రేరణను పొందినటువంటి శక్తి, ఈ రెండు కావాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఈ సృష్టి అనేది ప్రారంభమవుతుంది. శక్తేహే శివస్య జగతో యోని బీజయోహో, ఈ రెండిటిని నియంత్రించేవాడు, ఈ రెండిటితో సంబంధం లేనటువంటి శుద్ధమైనటువంటి పరమాత్మ. ఆ శుద్ధమైనటువంటి పరమాత్మే శక్తేహే శివస్య చ పరం యత్తద్ బ్రహ్మ. ఆ పరంబ్రహ్మ ఈ శివశక్తులతో సంబంధం లేనటువంటి, అంటే శక్తితో కలవనటువంటి, శక్తితో సంబంధం లేనటువంటి పరిశుద్ధమైన బ్రహ్మ. యత్తద్ బ్రహ్మ పరం. ఈ శివశక్తుల యొక్క కలయిక ఈశ్వర రూపం అని అనుకుంటే,
దాన్ని బ్రహ్మగారు అంటున్నారు, జగతో యోని బీజయోహో శక్తేహే శివస్య చ ఈశం త్వం జానే అని. ఈ శక్తి శివుడు వీళ్ళిద్దరికంటే కూడా పరమైనటువంటి శుద్ధమైన పరమాత్మతత్వాన్ని కూడా నువ్వే అని నేను తెలుసుకున్నాను అని. పరం యత్ తద్ బ్రహ్మ అని త్వాం జానే నాకు తెలుసు అని అంటున్నారు. శివ శక్తి మళ్ళీ పరం బ్రహ్మ అని మళ్ళీ మూడు విభాగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దానికి చాలా సింపుల్గా చిన్నగా సమాధానం చెప్తున్నారు, యత్తద్ బ్రహ్మ నిరంతరం అని. ఇంతే తేడా. శివుడు శక్తి కలవటం అని వచ్చింది అంటే ఇందులో చిన్నపాటి భేదం అనేది ఏదో ఉండే ఉన్నట్లు. శక్తి వేరు శివుడు వేరు వీళ్ళిద్దరూ కలవటము కలిస్తే సృష్టి జరగటము అనే మాట జరిగింది అంటే ఇందులో భేదం అనే ప్రస్తావన ఉన్నట్లు. భేద ప్రస్తావన ఉన్నట్లయితే దాని పేరు ఈశ్వరుడు లేదా మరొకటి మరొకటి అవుతుంది. పరమాత్మ పరబ్రహ్మ అనే మాట రావాలి అంటే నిరంతరం ఏ భేదానికి ప్రస్తావన ఉండకూడదు. అక్కడ శక్తి ఉండటానికి వీల్లేదు, శక్తితో కలిశాడు అనేటువంటి మాట ఉండటానికి వీల్లేదు, ఈ శక్తితో కలిసి విశ్వసృష్టిని చేస్తున్నాడు అని అనటానికి వీల్లేదు. కేవలం పరిశుద్ధమైనటువంటి విజ్ఞాన ఆనంద రూపం అనేటువంటి రూపమే ఉండాలి. అది యత్తద్ బ్రహ్మ నిరంతరం అనే తీరులో ఉండాలి. ఆ పరమాత్మ కూడా నీవే, నీవే శుద్ధమైనటువంటి పరమాత్మవి. ఆ శుద్ధమైనటువంటి పరమాత్మవు నీవే, శక్తితో మాయతో కలిసి ఈ విశ్వసృష్టిని చేస్తావు, ఈశ్వర రూపంలో ఉండి ఈ సృష్టిని మొత్తాన్ని పాలిస్తూ ఉంటావు, అన్నిటినీ నీవే చేస్తావు, విశ్వాన్వి నువ్వే అయి ఉన్నావు, విశ్వానికి అతీతంగా కూడా నీవే ఉన్నావు అని నాకు తెలుసు అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో, జానే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజయోహో శక్తే శివస్య చ పరం యత్తద్ బ్రహ్మ నిరంతరం అని అంటున్నారు. ఏదో కలగాపులగంగా ఏవో మాటలు కలిపినట్లున్నాయి కానీ బ్రహ్మగారు చాలా జాగ్రత్తగా చాలా అందంగా పరమాత్మ తాలూకు రెండు లక్షణాలను ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. పరమాత్మకు రెండు లక్షణాలు ఉన్నాయి. ఒక లక్షణం పరమాత్మ స్వరూపాన్ని తెలియచేసేటువంటి లక్షణం, మరొక లక్షణం పరమాత్మ రూపాన్ని దూరం నుంచి తెలియచేసేటువంటి లక్షణం. స్వరూపాన్ని తెలియచేసేటువంటి లక్షణానికి స్వరూప లక్షణం అని పేరు, దూరం నుంచి పరమాత్మ రూపాన్ని తెలియచేసేటువంటి లక్షణానికి తటస్థ లక్షణం అని పేరు. పరమాత్మ యొక్క స్వరూప లక్షణం ఏమవ్వాలి అంటే యత్తద్ బ్రహ్మ నిరంతరం, ఏ భేదము లేని ఏ భేదంతో సంబంధము లేనటువంటి ఒకే ఒక రూపం ఆ పరమాత్మ యొక్క స్వరూపం అని స్వరూప లక్షణం అవ్వాలి. ఆ భేదంతో సంబంధం లేనటువంటి రూపాన్ని అందుకోవటం కష్టం కాబట్టి భేదంతో కలిసినటువంటి తటస్థ లక్షణం అనే దాన్ని కూడా చెప్పాలి. ఆ భేదం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే శక్తి శివుడు అనే తీరు నుంచి ప్రారంభమైంది. ఆ ప్రారంభమైనటువంటి భేదం విశ్వం మనకు తెలిసినటువంటి ఈ సృష్టి మొత్తంగా మారింది. ఈ సృష్టిలో ఉండేటువంటి రకరకాల భేదాల రూపంలో ఆ భేదం పరిణమించింది. కానీ ఈ భేదాలన్నిటికీ మూలమైనది ఆ తత్వమే అనే విషయాన్ని ఈ భేద మూలమైనటువంటి శివశక్తి సంబంధం అనేటువంటి లక్షణం ద్వారా, తటస్థ లక్షణం ద్వారా తెలుసుకోవచ్చు అని బ్రహ్మగారు అభిప్రాయపడుతున్నారు. అందుకని తటస్థ లక్షణాన్ని స్వరూప లక్షణాన్ని రెండిటినీ కలిపి జానే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజయోహో శక్తే శివస్య చ పరం యత్తద్ బ్రహ్మ నిరంతరం అని ఈ శ్లోకంలో అంటున్నారు. బ్రహ్మ తాలూకు పరమాత్మ తాలూకు స్వరూప లక్షణం కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి తటస్థ లక్షణాన్నే ఎక్కువ వివరించాలి అనే అభిప్రాయంతో పై శ్లోకంలో త్వమేవ భగవన్నేతత్ శివశక్తియో స్వరూపయో విశ్వం సృజసి పాస్యత్సి క్రీడన్ ఊర్ణపటో యథా అని అంటున్నారు. త్వమేవ భగవన్, భగవన్ ఓ పరమాత్మ పరమేశ్వర, త్వమేవ నువ్వే శివశక్తియో స్వరూపయో, శివుడు శక్తి
శక్తితో కలిసినటువంటి పరమాత్మ రూపం, పరమాత్మను ఆశ్రయించుకున్నటువంటి శక్తి అనేటువంటి రెండు రూపాలను ఆశ్రయంగా చేసుకుని రెండు రూపాలుగా మారి రెండు రూపాలతో కనిపిస్తూ విశ్వం సృజసి, ఈ విశ్వ సృష్టి చేస్తున్నావు. పాసి, ఈ విశ్వాన్ని పరిపాలన కూడా ఇవే రూపాలతో చేస్తున్నావు. అత్సి, చివరికి సంహారం కూడా ఇవే రూపాలతో చేసేస్తున్నావు. విశ్వం సృజసి పాసి అత్సి, ఇంత పెద్ద పని చేస్తున్నా సరే నీకు ఈ విశ్వం ద్వారా, సృష్టి ద్వారా, స్థితి ద్వారా, సంహారం ద్వారా ఏ ప్రయోజనమూ లేదు. చూడటానికి పిల్లలాటల్లోనే ఉంది. క్రీడన్, నువ్వు శ్రమ పడటం లేదు, నీకు ప్రయోజనము లేదు. క్రీడన్ ఊరుణ పటో యథ, ఇలాగైతే సాలీడు లేదా సాలెపురుగు స్పైడర్, ఇది తన నోట్లోంచి లాలాజలం అనే తీరుతో బయటికి తీసుకొచ్చి ఒక గట్టి దారాన్ని అల్లి ఆ దారం మొత్తాన్ని రకరకాల రూపాలతో తయారు చేసి కొంతసేపు దాన్ని కాపాడుకుంటూ వచ్చి చివరికి దాన్ని మింగేస్తుంది అనేది ఎలా కనపడుతోందో, అలాగే ఈ సృష్టి మొత్తాన్ని నీలోంచి నువ్వే బయటికి తీసుకొస్తున్నావు, దీన్ని కొంతసేపు పాలన చేస్తున్నావు, మళ్ళీ నువ్వే మింగేస్తున్నావు, నువ్వే ఈ పని చేస్తున్నావు అని బ్రహ్మగారు అంటున్నారు. త్వమేవ భగవన్నేతత్ శివశక్తియో స్వరూపయోహో విశ్వం సృజసి పాస్యత్సి క్రీడన్ ఊర్ణ పటో యథా అనే ఈ శ్లోకంలో. ఇదే తటస్థ లక్షణం, మనం చెప్పుకున్నటువంటి తటస్థ లక్షణం, జగజ్జన్మస్థితి లయ కారణత్వం అనేటువంటి పరమాత్మ తాలూకు తటస్థ లక్షణం. ఈ జగత్ సృష్టికి, ఈ జగత్ పాలనకి, అలాగే జగత్ ప్రళయానికి, ఈ మూడిటికి కారణంగా ఉండటం అనేటువంటి లక్షణం, ఆ లక్షణాన్నే బ్రహ్మగారు ఈ శ్లోకంలో చూపిస్తూ ఈ తటస్థ లక్షణం ద్వారా నీ స్వరూపాన్ని, స్వరూప లక్షణాన్ని అందుకోవటానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని వినే మనలాంటి వాళ్ళకి చెప్తున్నారు. పరమాత్మతో డైరెక్ట్గా కూడా సంభాషిస్తున్నారు. సంభాషిస్తూ త్వమేవ భగవన్నేతత్ శివశక్తియో స్వరూపయోహో విశ్వం సృజసి పాస్యత్సి క్రీడన్ ఊర్ణపటో యథా అని అంటున్నారు. ఇంకా కూడా పైన బ్రహ్మగారు చాలా మాటలు మాట్లాడుతున్నారు. సందర్భానికి తగిన మాటలు, ప్రస్తుతం వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ మాటలు ఇవన్నీ చెప్తారు, వాటిని మనం చూసుకుందాము. అయితే పరమేశ్వర రూపాన్ని మహర్షి గారు వర్ణించినటువంటి తీరును మనం జాగ్రత్తగా మనసులో ఉంచుకుందాము. ఏ మంచి దారికైనా సరే ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి రూపం ఆ పరమేశ్వరుడి యొక్క రూపం. వైరాగ్యానికి ప్రతీకగా ఉండేటువంటి రూపం ఆ పరమేశ్వర రూపం. నశించిపోయే స్థిరత్వం లేనటువంటి ప్రాపంచికమైన విషయాల మీద ఏమాత్రం రాగం పనికిరాదు అని మనకు బోధించేటువంటి రూపం పరమేశ్వర రూపం. అడిగిన వారికి అడిగిన విషయాలను అందించటానికి నిరంతరం సంసిద్ధంగా ఉండే నియమాన్ని తీసుకున్నటువంటి గురు రూపం, జగద్గురు రూపం ఆ పరమేశ్వర రూపం. అలాంటి పరమేశ్వర రూపం ఈ సృష్టి స్థితి వినాశాలకు కారణమైనటువంటి రూపం. అదే రూపం శుద్ధమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం అని మహర్షి గారి యొక్క వర్ణన తాత్పర్యాన్ని మనం గ్రహించుకుందాం. గ్రహించుకుని అలాంటి పరమేశ్వర రూపం, పరమాత్మతత్వం మన మనసుల్లో కూడా స్థిరంగా నెలకొనాలి అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధంలో 6వ అధ్యాయంలో 34వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః సనందనాద్యైర్మహాసిద్ధైః శాంతవిగ్రహం ఉపాస్యమానం సఖ్యా చ భర్త్రా గుహ్యక రక్షసాం విద్యా తపో యోగ పథం
విద్యా తపో యోగమదం ఆస్థితం తమధీశ్వరం ఆస్థితం తమధీశ్వరం చరంతం విశ్వసుహృదం చరంతం విశ్వసుహృదం వాత్సల్యాల్లోకమంగళం వాత్సల్యాల్లోకమంగళం లింగం చ తాపసాభీష్టం లింగం చ తాపసాభీష్టం భస్మదండజడాజినం భస్మదండజటాజినం అంగేన సంధ్యాభ్రరుచ అంగేన సంధ్యాభరుచ చంద్రలేఖాంచ బిభ్రతం చంద్రలేఖాంచ బిభ్రతం ఉపవిష్టం దర్భమయ్యాం ఉపవిష్టం దర్భమయ్యాం వృష్యాం బ్రహ్మసనాతనం వృష్యాం బ్రహ్మసనాతనం నారదాయ ప్రవోచంతం నారదాయ ప్రవోచంతం పృచ్ఛతే శృణ్వతాం సతాం పృచ్ఛతే శృణ్వతాం సతాం కృత్వోరౌ దక్షిణే సవ్యం కృత్వోరౌ దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని పాదపద్మం చ జానుని బాహుం ప్రకోష్ఠే క్షమాలాం బాహుం ప్రకోష్ఠే క్షమాలా ఆసీనం తర్కముద్రయా ఆసీనం తర్కముద్రయా తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం వ్యుపాశ్రితం గిరిశం యోగ కక్షాం వ్యుపాశ్రితం గిరిశం యోగ కక్షా సలోకపాలామునయో మనూనాం సలోకపాలామునయో మనూనా ఆద్యం మనుం ప్రాంజలయః ప్రణేమః ఆద్యం మనుం ప్రాంజలయః ప్రణేమః సతూపలభ్యాగతమాత్మయోనిం సతోపలభ్యాగతమాత్మయోనిం సురాసురేశైరభివందితాంఘ్రిః సురాసురేశైరభివందితాంఘ్రిః ఉత్థాయ చక్రే శిరసాభివందనం ఉత్థాయ చక్రే శిరసాభివందనం అర్హత్తమః కస్య యథైవ విష్ణుః అర్హత్తమః కస్య యథైవ విష్ణుః తథా పరే సిద్ధగణ మహర్షిభిః తథా పరే సిద్ధగణ మహర్షిభిః యే వై సమంతాదను నీలలోహితం యే వై సమంతాదను నీలలోహితం నమస్కృతః ప్రాహ శశాంక శేఖరం నమస్కృతః ప్రాహ శశాంక శేఖరం కృత ప్రణామం ప్రహసన్ నివాత్మభూః కృత ప్రణామం ప్రహసన్ నివాత్మభూః బ్రహ్మోవాచ బ్రహ్మోవాచ జానే త్వామీశం విశ్వస్య జానే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజ జగదోనిబీజయోః శక్తేః శివస్య చ పరం శక్తేః శివస్య చ పరం యత్తద్ బ్రహ్మ నిరంతరం యత్తద్ బ్రహ్మ నిరంతరం త్వమేవ భగవన్నేతత్ త్వమేవ భగవన్నేతత్ శివశక్త్యోస్వరూపయోః శివశక్త్యోస్వరూపయోః విశ్వం సృజసి పాస్యత్సి విశ్వం సృజసి పాస్యత్సి క్రీడన్నూర్ణపటో యథా క్రీడన్నూర్ణపటో యథా ఇతి ఇది శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః షష్ఠాధ్యాయే శ్లోకాః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.